ఓం నమో వేదాత్మకాయ వేంకటేశాయ ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సద్గ్రంథ పారాయణంతో ధర్మాధర్మముల మధ్య ఉన్నటువంటి భేదాన్ని తెలుసుకుని ఏ ధర్మాన్ని ఆచరిస్తే మనతో పాటు మన కుటుంబము, మన పిల్లలు, మన వంశము, మన ప్రాంతము, మన దేశము అన్నీ కూడా సుభిక్షంగా, ఆనందంగా, కళ్యాణమయంగా ఉంటాయో అటువంటి ధర్మాన్ని ఆచరించడానికని ప్రతినిత్యము కూడా మన వంతుగా మనం ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ధర్మాన్ని, ఈ ధర్మరతిని, ధర్మ నిరతిని మనలో ప్రతినిత్యము కూడా వృద్ధి చేయమని స్వామివారిని ప్రార్థిస్తూ ఈనాటి మన యొక్క అరణ్యపర్వ పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహంతో ధర్మాభివృద్ధిలో మనం కూడా మన వంతు ప్రయత్నాన్ని కొనసాగించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి సప్తపంచాశత్తమోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వృతే తు నైషధే భైమ్యా లోకపాలామహుంజసః ప్రహర్ష్టమనసః సర్వే నలాయాష్టౌ వరాన్ దదుః. నిన్న నలదమయంతి వివాహం ఎలా జరిగిందో తెలుసుకున్నాం. నలుణ్ణి దమయంతి గుర్తుపట్టుకుని ఆయన మెడలో వరమాల వేసిన తరువాత నలుడు అత్యంత ఆనందంతో దేవతల ఎదురుగా నన్ను నువ్వు భర్తగా పొందావు కాబట్టి ఆ జీవనం నీ యందు నేను
అభిమానంతో ఆత్మీయతతో ఉంటాను. నీ విషయంలో ప్రేమతోనే ఉంటాను నా దేహంలో ప్రాణమున్నంత వరకు అని చెప్పి నరుడు చెప్పాడు అని కూడా విన్నాం. ఆ పైన వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి లోకపాలకుల యొక్క అనుగ్రహాన్ని పొందారు అని చెప్పుకున్నాం. ఇలా దమయంతి వివాహం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా ఆ లోకపాలకుల్ని ఆశ్రయించారు, ప్రార్థించారు. లోకపాలకులు కూడా ఆనందించారు. వాళ్ళు ఆనందించడంలో కొన్ని కారణాలున్నాయి. మొదటిది, నలుడు సత్యంతో ధర్మంతో వ్యవహరించాడు తప్ప ఎక్కడా కూడా లోభానికి మోహానికి కామానికి వశుడు కాలేదు. అటువంటి ఉత్తమ చరిత్ర కలిగినటువంటి వాడు నలుడు, యోగ్యుడు అని నలుడు యందు వారు తమ అనుగ్రహాన్ని చూపించారు. ఇక రెండవది దమయంతి విషయం. ఒకరిని భావించి ఆ పైన అంతకంటే గొప్పదైన స్థితి వస్తోంది అని అంటే వారిని వదిలిపెట్టేసి వేరే వారిని పొందడం అనేటటువంటిది, అటువంటి లోభానికి ఆమె లోను కాలేదు. దేవతల పత్ని అంటే ఎంతో గొప్ప విశేషం ఉంటుంది, కీర్తి కలుగుతుంది, భోగభాగ్యములు అన్నీ కూడా సిద్ధిస్తాయి. ఆ పని చెయ్యమని సాక్షాత్తు నలుడే చెప్పాడు. అయినా సుఖముల గురించి ఆలోచించక తన యొక్క ఆత్మీయతని మొత్తాన్ని కూడా నలుడు ఎందు కురిపించి నీవే నాకు భర్తవి అని చెప్పి తను మొదట తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నది తప్ప దేవతల పత్నిని అయితే నాకు ఉత్తమమైనటువంటి సుఖములు కలుగుతాయి అని ఆమె ఆలోచించలేదు. ఆవిడలో అది ఒక గొప్ప ధర్మం కనిపించింది. ఇక రెండవది, దేవతలకి అప్రియం చేస్తే అంటే వాళ్ళు కోరుకుంటూ ఉన్నప్పుడు అది కాక వేరొక విధంగా ప్రవర్తిస్తే మృత్యువుని కొని తెచ్చుకున్నట్లే అని దమయంతికి నలుడు చెప్పినప్పటికీ కూడా ఆ దమయంతి ఏమాత్రం అదరలేదు, బెదరలేదు. ధైర్యంగా, నా నమ్మకం ఇది, నా భావన ఇది, నా నిర్ణయం ఇది అంటూ ఆవిడ తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నది నలుణ్ణే వరించింది. దానికి ఆ ధైర్యానికి. ఇక మూడవది, కష్టకాలం సంప్రాప్తించినప్పుడు ఎవరు నలుడో తెలుసుకోలేనటువంటి సందర్భంలో దేవతలని ప్రార్థించి ఆ పైన ఆ సభలో అక్కడ దేవతలకి నలుడికి ఉన్నటువంటి భేదాన్ని గుర్తించి ఆ నలుణ్ణి ఆవిడ గుర్తుపట్టి అంటే తెలివిగా ప్రవర్తించి నలుణ్ణి వివాహమాడడం అనేటటువంటి సందర్భంలో ఆవిడ చూపించిన చతురత అది కూడా చాలా విశిష్టమైనటువంటిది. ఇద్దరు ధర్మంగా ఉన్నారు, ఇటు నలుడు కానీ అటు దమయంతి కానీ ఇద్దరూ సచ్చీలతతో ఉన్నారు. ఇద్దరు యొక్క మనస్సు కూడా నిష్కల్మషంగా ఉన్నది. అటువంటి వారిద్దరినీ చూసేటప్పటికీ మహానుభావులైనటువంటి దిక్పాలకులకి చాలా ముచ్చటేసింది, ఆనందం కలిగింది. ప్రహృష్ట మనస సర్వే నలాయ అష్టౌ వరాన్ దదుహు. వాళ్ళిద్దరినీ చూసిన తర్వాత ఆనంద మనస్కులైన ఆ నలుగురు కూడా, ఇంద్ర, యమ, వరుణ, అగ్నులు నలుగురు ఒక్కొక్కరు రెండేసి వరముల చొప్పున మొత్తం 8 వరములు నలుడికి ఇచ్చారట. నలాయ
అష్టౌ వరాన్ దదుహు. ఇందులో 8వ వరం దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ కలిసి ఇచ్చారు. ముందుగా ఇంద్రుడు 2 వరాలు ఇచ్చాడు, ఆ పైన అగ్ని 2 వరాలు, వరుణుడు 2 వరాలు, యముడు 2 వరాలు, ఇట్లా మొత్తం 8 వరములు వారు అనుగ్రహించారు. అందులో క్రమం మనం ఒక్కసారి చూసినట్లయితే ముందుగా ఇంద్రుడు, ఆ పైన అగ్ని, యమ, వరుణ 4 కూడా వరుసగా ఇట్లా ఇచ్చారు. ఆ 8 వరములని కూడా ఈ నలుడు వారి దగ్గర నుంచి వారి అనుగ్రహ ప్రసాదంగా స్వీకరించాడు. ఆ 8 వరములు ఏమిటో వరుసగా చెప్తూ ఉన్నారు. ప్రత్యక్ష దర్శనం యజ్ఞే గతించానుత్తమాం శుభాం నైషధాయ దదౌ శగ్రః ప్రియమాణః శచీపతిః. శచీపతిః అంటే ఇంద్రుడు, ఆయనకే శక్రుడు అని కూడా ఒక పేరు. ఆ మహానుభావుడు ప్రియమాణః చాలా సంతోషించి నలుడికి 2 వరములు ఇచ్చాడు. ఏమిటవి అంటే ప్రత్యక్ష దర్శనం యజ్ఞే, యజ్ఞాలు చేసేటటువంటి సమయంలో తమ యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని నలుడికి అనుగ్రహించాడట ఇంద్రుడు. ఇంద్రాయ స్వాహ అన్న వెంటనే ఆ మహానుభావుడు ఆయన్ని స్తుతించిన మరుక్షణం ఆ ఇంద్రుడు వచ్చి ప్రత్యక్ష దర్శనమిస్తాడట యజ్ఞంలో. అటువంటి వరాన్ని ఇచ్చాడట, అత్యద్భుతమైనటువంటి వరం. ఆ దేవతని తలుచుకున్న వెంటనే ఇంద్రుణ్ణి ఆయన వచ్చి తన యొక్క అనుగ్రహాన్ని చూపించడం అనేటటువంటిది ఎంతో పుణ్యం ఉంటే కానీ దక్కేటటువంటి వరం కాదు. ఆ వరాన్ని అనుగ్రహించాడు. అలాగే గతించానుత్తమాం శుభాం, శుభప్రదమైన అత్యుత్తమమైన గతి, జీవన గతి, తన యొక్క ప్రవృత్తి ఇదంతా కూడా అత్యుత్తమంగా ఉండేట్లుగా, ఎక్కడా కూడా దోషం చేయకుండా, ఎటువంటి లోభ మోహాలు లేకుండా జీవనాన్ని అంతటినీ కూడా క్రమబద్ధమైనటువంటి రీతిలో గడపడం అనేటటువంటిది, అది ఉత్తమమైనటువంటి గతి. ఆ గతిని కూడా ఆయన నలుడికి అనుగ్రహించారట. ఆ పైన అగ్నిరాత్మభవం ప్రాదాత్ యత్ర వాంఛతి నైషధః లోకాన్ ఆత్మప్రభాంశ్చైవ దదౌ తస్మై హుతాశనః. ఇక అగ్ని 2వ వాడు, ఆయన 2 వరాలు ఇచ్చాడు. మొదటి వరం అగ్నిః ఆత్మభవం ప్రాదాత్ యత్ర వాంఛతి. నలుడు ఎక్కడ కోరుకుంటే అక్కడ తను ఉండేట్లుగా అగ్ని వరాన్ని ఇచ్చాడట. ఇది చూడండి ఎంత విశేషమైనటువంటిదో. ఇలా అనుగ్రహించినందువలన యజ్ఞములు చేయాల్సి వచ్చినప్పుడు అగ్నిని ప్రార్థిస్తే ఆయన వచ్చి సిద్ధంగా ఉంటాడు. అలా ఒక వరాన్ని ఇచ్చాడు. ఇదే మనకి భవిష్యత్తులో మనం చాలా దూరం వెళ్ళిన తర్వాత దీని యొక్క, ఈ వరం యొక్క ప్రభావం కూడా మనకి స్పష్టమవుతుంది కథలో, అప్పుడు చెప్పుకుందాం వివరించుకుని. అంతేకాకుండా ఇంకొక వరాన్ని కూడా, 2వ వరాన్ని అగ్ని ఇచ్చాడు. అది లోకాన్ ఆత్మప్రభావాంశ్చ, తన యొక్క కాంతి కలిగిన జ్యోతిష్మంతమైనటువంటి లోక విశేషం ఏదైతే ఉన్నదో, బాగా వెలిగేటటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి తన కాంతి కలిగిన లోకాలని ఈ నలుడికి అగ్ని ప్రసాదించాడట. అగ్నిమయమైనటువంటి, అగ్నికాంతిమయమైనటువంటి, తేజోవంతమైనటువంటి లోకములు ఈ నలుడికి కలుగ్గాక అని ఆయన అనుగ్రహించాడు. ఇలా 2 వరాలు ఆయన ఇచ్చాడు. ఇక యముడు, యమస్త్వన్నరసం ప్రాదాత్ ధర్మే చ పరమాం స్థితిం. యముడు మొదటిది అన్నరసం ప్రాదాత్,
అన్నరసాన్ని అనుగ్రహించాడట. విశిష్టమైనటువంటిది. దాని యొక్క సేవనం వలన సర్వథా నిరోగి అవుతాడు, ఎటువంటి రోగములు లేకుండా ఉండడం అనేటటువంటిది. దాన్ని అగ్ని అనుగ్రహించాడు. దీని యొక్క ఈ వరం యొక్క ప్రభావం కూడా మనం భవిష్యత్తులో తెలుసుకుంటాం. ఇక రెండవ వరంగా ధర్మే చ పరమాం స్థితిం, ధర్మమునందు ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేశాడట. ఇదే సమస్య అయింది నలుడికి భవిష్యత్తులో. బాగా ధర్మాత్ముడుగా ఉంటాడు నలుడు, ఉత్తమమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడై ఉంటాడు. అలా మంచి స్థితిని యముడు అనుగ్రహించాడు, ధర్మమైనటువంటి జీవనం కొనసాగించమని నలుడికి. ఇలా రెండు వరములు పూర్తయినాయి. ఇక్కడికి ఆరు వరములు పూర్తయినాయి. ఇక ఆ పైన వరుణుడు రెండు వరాలని ఇస్తూ ఉన్నాడు. అపాం పతిరపాం భావం ఎత్ర వాంఛతి నైషధః సర్జశ్చ ఉత్తమ గంధాఢ్యాః సర్వే చ మిథునం దదుః. వరుణుడు నలుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అత్యుత్తమమైనటువంటి జల సమృద్ధిని అనుగ్రహించాడట. అంటే ఎలా అయితే ధర్మరాజ సంకీర్తనం చేస్తే లోకమంతా కూడా జల సమృద్ధిని పొందుతుంది అని చెప్పి మనం వింటామో, అందుకే విరాట పర్వ పారాయణం చేసుకోవడం వలన అత్యంత జల సమృద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి ఒక విశేషమైన నానుడి లోకంలో ఉన్నదో అది సత్యమైనదో, అలాగే నలుడు ఎక్కడైతే ఉంటాడో ఆ ప్రాంతమంతా జల సమృద్ధి కలిగి ఉంటుంది. అటువంటి వరాన్ని అనుగ్రహించాడు వరుణుడు. అలాగే సర్జశ్చోత్తమ గంధాఢ్యాః, వీళ్ళందరూ కలిసి అంటే ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు నలుగురు కలిసి, అంటే వీళ్ళందరూ మూడోదిస్తూ ఉన్నట్లుగా అని అనుకుంటే వరుణుడు రెండవదిస్తూ ఉన్నాడు. వీళ్ళంతా కలిసి ఉత్తమ గంధాఢ్యాః స్రజః, స్రక్ అంటే మాల అనర్థము, ఉత్తమమైనటువంటి అంటే పరిమళించేటటువంటి పరిమళ భరితములు అయినటువంటి పూల మాలలని వాళ్ళిద్దరికీ కూడా అనుగ్రహించారట పుణ్య దంపతులకి. ఇట్లా మొత్తం కలిపి 8 వరములు పూర్తయినాయి. ఈ 8 వరముల్ని కూడా వీళ్ళు ఇద్దరూ కూడా తీసుకున్నారు. నలుడికి వారు అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఆ పైన వరానేవం ప్రదాయాస్య దేవాస్తే త్రిదివంగతాః పార్థివాశ్చానుభూయాస్య వివాహం విస్మయాన్వితాః దమయంత్యాశ్చ ముదితాః ప్రతి జగ్మర్యథాగతం. దేవతలు వచ్చినటువంటి పని అయిపోయింది. నలుణ్ణి పరీక్షిద్దామనుకున్నారు, పరీక్షించారు, ఉత్తముడు అని చెప్పి నిర్ధారించారు. నలదమయంతుల వివాహానికి సాక్షీభూతులై ఉన్నారు. ఆ పైన వారి వారి లోకానికి, అంటే ఇంద్రుడేమో స్వర్గలోకానికి, అగ్ని అగ్నిలోకానికి, యముడు యమలోకానికి, వరుణుడు వరుణలోకానికి వెళ్ళిపోయారట. అలా వెళ్ళిన తర్వాత రాజులంతా కూడా భూమండలం నుంచి అన్ని దిక్కుల నుంచి వచ్చినటువంటి వారు ఈ దమయంతి వివాహాన్ని చూసి ఆనందపడ్డారట. దమయంత్యాశ్చ ముదితాః, అలాగే ఆ దమయంతి యొక్క వివాహాన్ని చూసి ఆనందపడుతూ ఉన్నటువంటి వారు ప్రతి జగ్మర్యథాగతం, ఎలా అయితే వచ్చారో అదే విధంగా వాళ్ళంతా కూడా క్షేమంగా వారి వారి రాజ్యములకి వారు ప్రయాణమయ్యారట. ఇలా జరిగిన తర్వాత ఇక ఆ రాజ్యంలో భీమసేన మహారాజుతో నలుడు, దమయంతి వీరిద్దరూ కూడా కలిసి ఉన్నారు. గతేషు పార్థివేంద్రేషు భీమ ప్రీతో మహామనాః వివాహం కారయామాస దమయంత్యానలస్య చ. స్వయంవరమంతా చూసి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఆ
నలుడి యొక్క దమయంతి యొక్క వివాహం జరగవలసి ఉన్నది. స్వయంవరం వరకు అక్కడ పూర్తయింది. స్వయంవరాన్ని చూసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ తరువాత వాళ్ళంతా కూడా వివాహ ఏర్పాట్లు చేశారు. నలుడికి దమయంతికి ఇద్దరికీ వివాహం చెయ్యాలి అని చెప్పి ఏర్పాట్లన్నీ అంగరంగ వైభవంగా జరిగినాయి. విదర్భ దేశంలో భీమ మహారాజు అత్యంత వైభవంగా వివాహాన్ని కూడా పూర్తి చేశాడు. ఆ పైన ఉష్యతత్ర యథాకామం నైషధోద్విపదాం వరః భీమేన సమనుజ్ఞాతః జగామనగరం స్వకం. నల మహారాజు కొంతకాలం పాటు అత్తవారింట్లో ఉన్నాడు విదర్భ దేశంలో. ఆ తర్వాత కొంతకాలానికి భీమరాజు దగ్గరికి వెళ్ళి, మహానుభావుడి దగ్గరికి, భీమ రాజా ఇక నేను నా రాజ్యానికి బయలుదేరి వెళ్తాను, అనుమతి ఇవ్వవలసినది అని చెప్పి అనుమతి తీసుకుని దమయంతి సహితుడై తన యొక్క నిషధ దేశానికి బయలుదేరి వచ్చాడు. అవాప్య నారీరత్నంతు పుణ్యశ్లోకోపి పార్థివ రేమే సహతయా రాజన్ శచ్యేవ బలవృత్ర అతీవముదితో రాజా భ్రాజమానోంశుమానివ అరంజయత్ ప్రజావీర ధర్మేణ పరిపాలయన్. ఈ నలమహారాజు నిషధ దేశానికి వచ్చిన తర్వాత దమయంతితో కలిసి, ఎలా అయితే శచీదేవితో కూడిన ఇంద్రుడు స్వర్గలోకంలో అత్యంత విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడో, స్వర్గసుఖములని అనుభవిస్తూ శచీ సహితుడై ఇంద్రుడు శుచిమంతుడై విరాజిల్లుతూ ఉంటాడో, తద్వత దమయంతి సహితుడైన నలమహారాజు నిషత దేశంలో ఎంతో విశేషంగా ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడట. అలా కొనసాగిస్తూనే మహానుభావుడైన నలమహారాజు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ధర్మ మార్గంలో పాలనని కొనసాగిస్తూ ఉన్నాడట. ప్రజలందరూ చాలా సంతోషపడుతూ ఉన్నారు. అరంజయత్ ప్రజా వీర, ప్రజలని ఆయన చాలా సంతోషపెట్టాడట. తన యొక్క ధర్మ మార్గమైనటువంటి పరిపాలనలో ఈజే చాప్యశ్వమేధేన యయాతిరివ నాహుష అన్యైశ్చ బహుభిర్ధీమాన్ కృతుభిశ్చాప్తదక్షిణై పునశ్చ రమణీయేషు వనేషు ఉపవనేషు చ దమయంత్యా సహ నలః విజహారామరోపమ. ఇక యయాతి మహారాజు ఎలా అయితే గొప్ప గొప్పవైనటువంటి యజ్ఞములని చేశాడో, అదరాత్ర ఆప్తోర్యామ శాంతమన వైజపేయ పౌండరీక అశ్వమేధాది క్రతువులు, అలాంటి క్రతువులన్నింటినీ కూడా భూరి దక్షిణలతో ఈ మహానుభావుడైన నరభారాజు దమయంతి సహితుడై చక్కగా నిర్వహించాడట. అలా నిర్వహిస్తూనే అశ్వమేధ యాగాన్ని కూడా నలమహారాజు పూర్తి చేశాడట. అత్యంత విశిష్టమైనటువంటి యాగం వాజపేయ పౌండరీక అశ్వమేధాదులు అన్నీ కూడా విశిష్టములైనటువంటి యాగములు. అశ్వమేధం అంతకంటే అంటే అది చాలా కష్టసాధ్యమైనటువంటి యాగం. దాన్ని కూడా ఆయన అనాయాసంగా పూర్తి చేశాడట నిషధ దేశంలో. అలాగే రమణీయమైనటువంటి వనాల్లో, ఉద్యానవనాల్లో విజహార అమరోపమహ, దేవతల్లాగా ఒక దేవతకి ఎంత వైశిష్ట్యం ఉంటుందో, ఎంత గొప్పగా అయితే ఆ దేవత పూజింపబడుతుందో, ఎంత గొప్పదైనటువంటి శక్తి దేవతలో ఉంటుందో, తద్వత ఇక్కడ కూడా నలుడు భూలోకంలో అంత వైశిష్ట్యంతో అంత ప్రభావంతో దేవతుల్యుడై యజ్ఞములన్నీ చేసినందువల్ల అంతటి శక్తి వచ్చింది ఆయనకి. ఆ శక్తితోటి ఆయన చక్కగా దమయంతితో కలిసి
భూలోకంలో సుఖంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఇందాక చెప్పుకున్నట్టుగా ఉద్యానవనాల్లో అలాగే రమణీయమైనటువంటి ప్రదేశాల్లో విహరిస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ పైన జనయామా సచతత దమయంత్యాం మహామనాః ఇంద్రసేనం సుతం చాపి ఇంద్రసేనాంచ కన్యకాం ఏవం సయజమానశ్చ విహరంశ్చ నరాధిపః రరక్ష వసు సంపూర్ణాం వసుధాం వసుధాధిపః. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి దమయంతి స్వయంవరే సప్తపంచాశత్తమోధ్యాయః. కొంతకాలానికి నలమహారాజుకి దమయంతి యందు ఒక పుత్రుడు ఒక పుత్రిక ఇద్దరు కూడా జనించారట. పిల్లవాడికి ఇంద్రసేనుడు అని నామకరణం చేశాడు. అమ్మాయికి ఇంద్రసేన అనేటటువంటి పేరుని పెట్టాడు. ఆ పైన నలమహారాజు యజ్ఞాలు చేస్తూ ఏవం సహ యజమానశ్చ ఓ పక్క యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా భూరి దక్షిణలతో ఆచరిస్తూనే ఉన్నాడు. అలాగే విహరంశ్చ నరాధిపః చక్కగా విహరిస్తూ ఉన్నటువంటి వాడి భూమండలంలో అన్ని చోట్ల కూడా వసుధాం వసుధాధిపః రరక్ష చక్కగా సిరి సంపదలతో తలదూకుతూ ఉన్నటువంటి వాడై ఈ భూమిని మొత్తాన్ని కూడా వసుధాధిపుడై అంటే వసుధ అంటే భూమి దానికి అధిపతి అంటే ప్రభువు ఆ ప్రభువు లాగా చక్కగా భూమిని మొత్తాన్ని పరిపాలిస్తూ ఉన్నాడట. ఇలా ఆ దమయంతి స్వయంవరం అయిన తర్వాత రాజులు వివాహాన్ని గురించి తెలుసుకుని ఆనందపడి వెళ్ళిన తర్వాత వివాహం జరగగా ఆ వివాహానంతరం నలుడు ధర్మమైన మార్గంలో చాలా గొప్పగా ధర్మ ప్రజా సంపత్యర్థం వృణీమహే అని వివాహంలో చెప్తాం. వృణీధ్వం తస్మై దాస్యామి అని కన్యాదాత అమ్మాయిని ఎవరైతే ఇస్తూ ఉన్నారో ఆయన చెప్తారు. దాంట్లో తాత్పర్యం ధర్మ ప్రజా సంపత్యర్థం. ధర్మము అంటే యాగాదిరేవ ధర్మ అన్నారు. అలాగే ధర్మ ప్రజా సంపత్యర్థం అన్నప్పుడు ధర్మమైనటువంటి మార్గంలో ఇటు కొన్ని కార్యములు చేస్తూ అటు ప్రజా సమృద్ధిని పొంది ఈ రెండిటితోటి ఎవరైతే తమ యొక్క జీవనాన్ని కొనసాగిద్దామని అనుకున్నారో అటువంటి వారు వివాహాన్ని చేసుకోవాలి. వివాహం అందుకే ధర్మ ప్రజా సంపత్యర్థమే అని చెప్పి ఉన్నది. అలాగే ఆవాభ్యాం కర్మాణి కర్తవ్యాని ప్రజాశ్చోత్పాదయితవ్యాహ అని పెళ్ళి అయిన మరుక్షణం అంటే ముహూర్తమైన వెంటనే పిల్లవాడితోటి అలాగే వధువుతోటి వరువు వధూవరులిద్దరితోటి కూడా సంకల్పం చేయిస్తాం. అక్కడ కూడా ఆ సంకల్పంలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఇదే. అవాభ్యాం కర్మాణి కర్తవ్యాన్ని అంటే ఏవైతే దైవ కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా మనిద్దరి చేత చేయబడాలి. ప్రజాశ్చోత్పాదయితవ్యాహ అలాగే సంతానాన్ని కూడా మనం కనాలి అని చెప్పి ఆ సంకల్పంలో ఉన్నటువంటి విశేషం. అదే ధర్మాన్ని అనుసరిస్తూ నలమహారాజు ఇటు యజ్ఞములు చేస్తూ ఉన్నాడు, అటేమో సంతానాన్ని పొంది ఉన్నాడు, అలా ధర్మ మార్గంలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. చాలా రమణీయమైనటువంటి ధర్మాన్ని ఆశ్రయించి గృహస్థ ధర్మాన్ని ఆ ధర్మంలో ఉత్తముడై వెలుగొందుతూ ఉన్నాడు అని చెప్పి బృహదశ్వ మహర్షి స్వయంవర ఘట్టానంతరం జరిగినటువంటి విశేషాలని వివరించారు. ఇక్కడికి మనకి 57వ అధ్యాయం ముగిసినది. ఇక 58వ అధ్యాయంలో ఇలానే జరుగుతుందా జీవనం అంటే ఎక్కడో ఒక ట్విస్ట్ అంటాం కదా, అటువంటిది రావాలి. అది తర్వాత అధ్యాయంలో రాబోతూ ఉన్నది. దాని గురించి రేపటి కథాశ్రవణంలో మనందరం విందాం. ఈ శ్లోకములని ఆచార్య ముఖంగా చక్కగా పారాయణ చేసి ధర్మమయమైనటువంటి జీవనంలో మనందరం కూడా చాలా ఉత్తములమై ఉండాలి. ఆ విధంగా పరమాత్మ
ధర్మాధిపతి మనల్ని అనుగ్రహించాలి అని చెప్పి కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచారుల వారి ద్వారా దమయంతి స్వయంవరం అయిన పిమ్మట వారి ఇరువురిని కూడా, నలదమయంతి వధూవరులను ఇరువురిని కూడా ఆశీర్వదిస్తూ, ఇంద్రాది లోకపాలకులు ఏమేమి వరాన్ని ఇచ్చారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ, ఆ వధూవరులు ఇరువురు కూడా చక్కగా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ అశ్వమేధాది యజ్ఞ యాగాది క్రతువులను చేస్తూ ఉండి చక్కగా ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 57వ అధ్యాయంలో 34వ శ్లోకంలో 3వ పాదం నుంచి మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వృతే తు నైషధే భైమ్యా, వృతే తు నైషధే భైమ్యా, లోకపాలామహౌజసః, లోకపాలామహౌజసః, ప్రహృష్టమనసః సర్వే, నలాయాష్టౌ వరాన్ దదుః, నలాయాష్టౌ వరాన్ దదుః, ప్రత్యక్షదర్శనయజ్ఞే, గతించానుత్తమాం శుభాం, గతించానుత్తమాం శుభాం, నైషధాయ దదౌ శక్రః, నైషధాయ దదౌ శక్రః, ప్రీయమానస్య చీపతిః, ప్రీయమానస్య చీపతిః, అగ్నిరాత్మభవం ప్రాదాత్, అగ్నిరాత్మభవం ప్రాదాత్, యత్ర వాంఛతి నైషధః, యత్ర వాంఛతి నైషధః, లోకానాత్మప్రభాంశ్చైవ, లోకానాత్మప్రభాంశ్చైవ, దదౌ తస్మై హుతాశనః, తదౌ తస్మై హుతాశనః, యమస్త్వన్నరసం ప్రాదాత్, యమస్త్వన్నరసం ప్రాదాత్, ధర్మే చ పరమాం స్థితిం, ధర్మే చ పరమాం స్థితిం, అపాం పతిరపాం భావం, అపాం పతిరపాం భావం, యత్ర వాంఛతి నైషధః, యత్ర వాంఛతి నైషధః, సృజశ్చోత్తమ గంధాఢ్యాః, సృజశ్చోత్తమ గంధాఢ్యాః, సర్వే చ మిథునం దదుః, సర్వే చ మిథునం దదుః, వరానేవం ప్రదాయాస్య, వరానేవం ప్రదాయాస్య, దేవాస్తే త్రిదివంగతాః, దేవాస్తే త్రిదివంగతాః, పార్థివాశ్చానుభూయాస్య, పార్థివాశ్చానుభూయాస్య, వివాహం విస్మయాన్వితాః, వివాహం విస్మయాన్వితాః, దమయంత్యాశ్చ ముదితాః, దమయంత్యాశ్చ ముదితాః, ప్రతిజగ్ముర్యథాగతం, ప్రతిజగ్ముర్యథాగతం, గతేషు పార్థివేంద్రేషు, గతేషు పార్థివేంద్రేషు, భీమః ప్రీతో మహామనాః, భీమః ప్రీతో మహామనాః, వివాహం కారయామాస, వివాహం కారయామాస, దమయంత్యానలస్య చ, దమయంత్యానలస్య చ, ఉష్యతత్ర యథా కామం, ఉష్యతత్ర యథా కామం, నైషధో ద్విపదాం వరః, నైషధో ద్విపదాం వరః, భీమేన సమనుజ్ఞాతః, భీమేన సమనుజ్ఞాతః, జగామ నగరం స్వకం, జగామ నగరం స్వకం, అవాప్య నారీ రత్నంతు, అవాప్య నారీ రత్నంతు, పుణ్యశ్లోకోపి పార్థివః, పుణ్యశ్లోకోపి పార్థివః, రేమే సహతజా రాజన్, రేమే సహతజా రాజన్, శచ్యేవ బలవృత్రః, శచ్యేవ బలవృత్రః, అతీవముదితో రాజా, అతీవముదితో రాజా, భ్రాజమానోం సుమానివ, భ్రాజమానోం సుమానివ, అరంజయత్ ప్రజావీరః, అరంజయత్ ప్రజావీరః, ధర్మేణ పరిపాలయన్, ధర్మేణ పరిపాలయన్, ఈజే చాప్యశ్వమేధేన, ఈజే చాప్యశ్వమేధేన, యయాతిరివనాహుషః, యయాతిరివనాహుషః, అన్యైశ్చ బహుభిర్ధీమాన్, అన్యైశ్చ బహుభిర్ధీమాన్, క్రతుభిశ్చాప్తదక్షిణైః, క్రతుభిశ్చాప్తదక్షిణైః, పునశ్చరమణీయేషు, పునశ్చరమణీయేషు, వనేషు
వనేషు పవనేషు చ వనేషు పవనేషు చ దమయంత్యా సహనలః దమయంత్యా సహనలః విజహారామరూపమః విజహారామరూపమః జనయామాస చ తతః జనయామాస చ తతః దమయంత్యాం మహామనాః దమయంత్యాం మహామనాః ఇంద్రసేనం సుతం చాపి ఇంద్రసేనం సుతం చాపి ఇంద్రసేనాం చ కన్యకాం ఇంద్రసేనాం చ కన్యకాం ఏవం సయజమానశ్చ ఏవం సయజమానశ్చ విహరంశ్చ నరాధిపః విహరంశ్చ నరాధిపః రరక్షవసు సంపూర్ణా రరక్షవసు సంపూర్ణా వసుధాం వసుధాధిపః వసుధాం వసుధాధిపః ఇతి శ్రీమన్ మహాభారతే శ్రీమన్ మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత లోపాఖ్యాన పర్వణి లోపాఖ్యాన పర్వణి దమయంతి స్వయం వరే దమయంతి స్వయం వరే సప్త పంచాశత్తమోధ్యాయ సప్త పంచాశత్తమోధ్యాయ ఓం నమో వెంకటేశాయ స్వామివారి అనుగ్రహ ప్రాప్తికై గోవిందనామ సంకీర్తనాన్ని అందరం కలిసి చేసుకుందాం. గోవిందానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ వెంకటాభి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి న భూతో న భవిష్యతి శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిలమెగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నాందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నాందన గోవింద వత్స్యమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనాందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భుగ్రామ గోవింద బలరామానుజ గోవింద పౌక్క కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద
సమర్పిత పరిపాలక సర్వజన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ భాంధవ శరణాగత వత్సల కరుణా సాగర తమల ధలక్ష కామిత ఫలదార పాప వినాశక పాహి మురారే శ్రీముత్థాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయ హస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరదాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ లక్ష్మీవల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబర ధర గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనామన గోవింద గోవింద హరి గోవింద గోకులనామన పారది వందన సప్త గిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమ దయాకర వజ్రకవచధర వైజయంతి మాలా వడ్డి కాసులు వాడ వసుదేవ తనయా బిల్వపతాక్షిత ఇచ్చుక సంస్కృత శ్రీపుం రూప కేశవమూర్తి రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దనమూర్తి జగ సాక్షి రూప అభిషేక ప్రియ అపన్నివారణ సప్తకిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద రహిత ఇహ పరదాయక ఇభ్రాజ రక్షక పరమ దయాళు
పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేష సాయనే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండల వాడ ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనలతో స్వామివారిని కీర్తిద్దాం. ఆయన అనుగ్రహంతో మంగళాంతంగా ఈ పారాయణాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ గద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.